బీఆర్ఎస్ ఏర్పడడంతో నాటి నుంచి కూడా ఒక చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని ఇప్పటివరకు అయితే ప్రకటించింది కర్ణాటకలో ఎన్నికల్లో పాల్గొంటాం జనతా దల్ సెక్యులర్తో కలిసి పనిచేస్తామని ఓపెన్గా ప్రకటించారు ఆంధ్రలో వ్యూహం ఏంటో తెలియదు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళతో కేసీఆర్ వ్యక్తిగత స్థా రూపంలో చర్చలు జరిపారు ఆంధ్రలో ఎవరు బీఆర్ఎస్లో చేరుతారు ఎవరు చేరరు బీఆర్ఎస్కు ఎవరు మిత్రులు ఎవరు కారు బీఆర్ఎస్ ఏ భూమిక నిర్వహిస్తుంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు అయితే ఈలోగా బీఆర్ఎస్ వస్తుంది అనే అనుమానంతోనే కావచ్చు కారణం ఏదైనా ఈ మధ్య రాష్ట్ర విభజన గురించి మళ్ళీ తాజాగా లొల్లి మొదలైంది రాష్ట్రం సమైక్యత గురించి విభజన తీరు గురించి బహుశా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రవేశానికి ఈ అసమైక్యత పైన విభజన పైన తాజా లొల్లికి సంబంధం ఉందనే నా అనుమానం సో ఎందుకంటే సమైక్య సెంటిమెంట్ కనుక రైజ్ అయితే బీఆర్ఎస్లో చేరేవారు చేరటానికి ఇబ్బంది పడతారు బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ దొరకడం కూడా కష్టమవుతుంది సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ మరి ఈ సెంటిమెంట్ను అధిగమించి తెలంగాణలో ఎలాగైతే ఆంధ్ర పార్టీలుగా పిలువబడుతున్న టీడీపీ వైసీపీ లాంటి పార్టీలకు ఎదురవుతున్న సవాళ్ళు అనివార్యంగా బీఆర్ఎస్ కూడా ఎదురవుతుంది దాని పేరు భారత రాష్ట్ర సమితి అయినా అది తెరాస యొక్క రూపము అని ఆంధ్రప్రజలకు కాదు అందువల్ల ఈ అడ్డంకిని ఎదుర్కోవాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు వైసీపీ మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కలవాలన్నది పవన్ కళ్యాణ్ ప్రతిపాదన లేదు మేము జనసేన ఒక్కరితోనే కలుస్తామన్నది బీజేపీ వాదన అందరితో కలవటానికి సిద్ధమే అన్నది తెలుగుదేశం ప్రతిపాదన మరి బీఆర్ఎస్ ఎంటర్ అయితే బీఆర్ఎస్ ఈ పొలిటికల్ ఆర్కిటెక్చర్ను ఎలా డిస్టర్బ్ చేస్తుంది అంటే పొలిటికల్ ఆర్కిటెక్చర్లో బీఆర్ఎస్తో ఎవరు కలుస్తారు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పుట్టింది కనుక సహజంగానే బీఆర్ఎస్తో కలవరు సో జనసేన బీఆర్ఎస్తో ఉన్నంత కాలం బీఆర్ఎస్ జనసేనల మధ్య మైత్రి సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీని కనుక బీజేపీ దూరం పెడితే మరి తెలుగుదేశం పార్టీతో బీఆర్ఎస్ కలుస్తుందా అంటే అది మరి తెలంగాణ రాజకీయాలతో లింక్ అయి ఉంటుంది బహుశా బీఆర్ఎస్ ఎవరితోనో కలవకుండా విడిగా రాజకీయం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీతో కలిసినా ఆ పార్టీకి తెలంగాణలో కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది దాని ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడుతుంది అందువల్ల ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ పైన పెద్ద ఆశలు ఉన్నాయని అనుకోను తర్వాత జగన్మోహన్ రెడ్డికితో ఏ రకమైన వైఖరి తీసుకుంటారు ఒక కొత్తగా రాజకీయ పార్టీ ఎంటర్ అయినప్పుడు అనివార్యంగా ప్రభుత్వ వ్యతిరేక వైఖరే తీసుకోవాలి లేకపోతే ఆ పార్టీ నిలబడం కష్టం సో అందువల్ల వైసీపీ వ్యతిరేక వైఖరి తీసుకుంటే ప్రతిపక్ష ఓటును చీల్చి జగన్కు ఉపయోగపడుతుందన్న విమర్శ అనివార్యంగా వస్తుంది ఇక్కడ జగన్కు కేసీఆర్కు మధ్యలో ఉన్న సన్నిహిత సంబంధాలకు కూడా ఒక కీలకమైన అంశం అవుతుంది అందువల్ల బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుందో ఇప్పటికి స్పష్టత లేకపోయినా చాలా క్లోజ్లీ వాచ్ పొలిటికల్ డెవలప్మెంట్ లాగా ఉంది అంటే బీఆర్ఎస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ లో ఏమైనా మార్పు వస్తుందా అనేది ఇట్స్ అండ్ వెరీ ఒక అందరిలోనూ ఆసక్తి కలిగించడానికి కారణం ఇప్పుడున్న పొలిటికల్ ఆర్కిటెక్చర్లో కొత్త పార్టీ ఎంటర్ అయినప్పుడు అనివార్యమైన డిస్టబెన్స్ ఉంటుంది కనుక ఈ చర్చ జరుగుతుంది